हाय हेलो वेलकम टू माय चैनल। ఈ వీడియోలో మనము 5వ తరగతి గణితం పెద్ద సంఖ్యల పాఠంలోని తర్వాతి కృత్యాలను చూద్దాం। పెద్ద సంఖ్యల కూడిక మరియు తీసివేతలు। పెద్ద సంఖ్యల కూడిక మరియు తీసివేతలు చూడండి విద్యార్థులు పెద్ద సంఖ్యల యొక్క కూడిక మరియు తీసివేత లెక్కలు చేస్తున్నారు। జ్యోతి టీచర్ నల్లబల్ల మీద ఈ లెక్కను రాసింది। ఈ విధంగా నల్లబల్ల మీద జ్యోతి టీచర్ రాసింది 2987 ప్లస్ 3451 క్వశ్చన్ మార్క్ ఉంచింది। మరి ఆ లెక్కలు ఇద్దరు విద్యార్థులు చేశారు। వాళ్ళు ఏ విధంగా చేశారు? జాన్ ఈ విధంగా చేశాడు, కరుణ ఈ విధంగా చేసింది। మరి జాన్ చేసిన లెక్కను ఒకసారి చూద్దాం। 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 5 13 అయితే ఒకటో స్థానంలో ఉన్న 3ని ఇక్కడ ఉంచుకొని 1ని ఇక్కడ వందల స్థానంలో పైన రాశాడు। 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 4 14, 4 ఉంచి 1 ముందుకు తీసుకెళ్ళాడు। 1 ప్లస్ 2 3, ప్లస్ 3 6, 6438 ఇది జాన్ చేసిన లెక్క। మరి కరుణ ఏ విధంగా చేసిందో చూద్దాం। 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 5 13, ఆమె 3 వేసి ఇక్కడ పైన 1 ఇవ్వలేదు। మరి తర్వాత ఏం చేసింది? 9 ప్లస్ 4 13, ఇక్కడ దశలం ఇవ్వకుండానే 6 అని వేసింది। మరి 6338 రాయడం జరిగింది। మరి ఇద్దరు చేసిన లెక్క లోపల ఎవరిది కరెక్ట్? మరి ఎవరు కరెక్ట్ చేశారంటే జాన్ సరైన విధంగా చేయడం జరిగింది। టీచర్ మరొక లెక్క బోర్డుపై ఇలా రాసింది। ఏమని రాశారో చూద్దాం ఒకసారి। 4617 మైనస్ 1978 ఎంత? మరి ఈ విధంగా రాసేప్పుడు పూజ మరియు వంశీ ఇద్దరు లెక్కలు చేశారు। మరి వాళ్ళు ఏ విధంగా చేశారో చూద్దాం। పూజ చేసిన లెక్క 4617 మైనస్ 1978, మరి 7 నుంచి 8 వెళ్ళదు కనుక ఇటు నుంచి 10 తీసుకుంటే అప్పుడు 10 అప్పుగా తీసుకుంటే 17 అవుతుంది। 8 పోతే 17 నుంచి 8 పోతే 9, అప్పుడు ఇక్కడ ఏముండదు, 0 ఉంటుంది। అప్పుడు 7 పోలేదు కాబట్టి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ 10 అప్పు తీసుకున్నారు అన్నట్టు। అప్పుడు ఎంత అయింది? 10 10లో నుంచి 7 పోతే 3, ఇక్కడ 5 ఉంటుంది కదా, 5 నుంచి 9 వెళ్ళదు కనుక మళ్ళీ ఇటు నుంచి 10 అప్పు తీసుకుంటే 15 15 నుంచి 9 పోతే 6, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 3, అంటే 3లో నుంచి 1 పోతే 2, ఇది పూజ చేసిన లెక్క। మరి వంశ ఏ విధంగా చేశారో చూద్దాం। వంశ కూడా 17 తీసుకున్న 9 వచ్చింది, 10 3 15 6, మరి ఇక్కడ వరకు కరెక్ట్ చేసింది కానీ మరి ఇక్కడ 10 అప్పు తీసుకున్నది రాసుకోకపోవడం వల్ల ఇక్కడ 4 అదే విధంగా ఉంచి 4లో నుంచి 1 తీయడం వల్ల 3 వచ్చింది, అంటే 3639 వచ్చింది ఎవరు వంశ చేసింది। మరి పూజ 2639 అని చేయడం జరిగింది। మరి పూజ వంశ ఇద్దరు చేసిన లెక్కల లోపల ఎవరిది సరైనదంటే పూజ చేసిన లెక్క సరైనది, ఈమె సరైన విధంగా చేయడం జరిగింది। ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసిన లెక్క అనేది తప్పు అవుతుంది కనుక లెక్కలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి। మరి ఇప్పుడు మనము తర్వాత కొన్ని కృత్యాలు ఇచ్చారు వాటిని చూద్దాం। మరి ఇప్పుడు చూద్దాం గృహోపకరణాలను కొనడం। మరి ఇక్కడ కొన్ని గృహోపకరణాలు కొనడం జరిగింది ఎవరు? శ్రీధర్ అనే వ్యక్తి। మరి ఆయన ఏ వస్తువులు ఎంత ధర వెచ్చించి కొన్నాడో ఒకసారి చూద్దాం। శ్రీధర్ తమ ఇంటికి కావలసిన వస్తువులను కొనడానికి మార్కెట్కు వెళ్ళి వాటి ధరలు ఈ విధంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు। మరి వాటి యొక్క ధరల్ని అడిగాడు। మరి ఫ్యాన్ యొక్క ధర 11,175 రూపాయలు, మంచం యొక్క ధర 2,950 రూపాయలు, బీరువా యొక్క ధర 4,080 రూపాయలు, సైకిల్ యొక్క ధర 3,690 రూపాయలు, గ్యాస్ స్టవ్ ధర 1200, 1,200। మరి వాటి యొక్క ధరలు ఈ విధంగా ఉన్నాయి। మరి వీటికి సంబంధించిన ప్రశ్నలు కింద అడగడం జరిగింది। బీరువా మరియు మంచంలను కలిపి మొత్తం ధర ఎంత? మరి బీరువాకు మరియు మంచంకు బీరువా ధర ఎంత ఉంది? 4080 రూపాయలు. మంచం ధర 2950 రూపాయలు. మరి రెండింటిని కలిపి కొంటే మరి శ్రీధరు ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి బీరువా ధర 4080 రూపాయలు ప్లస్ ఏది మంచం ధర 2950 రూపాయలు. మరి ఈ రెండింటిని కూడితే 0+0=0. మరి 8+5 ఎంత అవుతుంది? 13. 13 అంటే ఒకట స్థానంలో ఉన్న 3ని ఇక్కడ రాసుకొని 1ని ఇక్కడ ఇచ్చేస్తాం, ముందుకు వెళ్తుంది. అప్పుడు 1+9 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అంటే ఇక్కడ ఒకట స్థానంలో ఉన్న 0ని ఇక్కడ రాసుకొని మళ్ళీ 1ని ముందుకు ఇస్తే అప్పుడు 1+4 5, 5+2 7 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? బీరువా మరియు మంచం కలిపితే 7,030 రూపాయలు అవుతుంది. 7,030 రూపాయలు అవుతుంది. శ్రీధరు ఈ రెండింటిని కలుపుకుంటే 7,000. మరి తర్వాత చూద్దాం. శ్రీధరు 10,000 తీసుకొని మార్కెట్ వెళితే పైన తెలిపిన అన్ని వస్తువులను కొనగలడా? అన్ని వస్తువుల ధరలను కూడకుండానే అంచనా వేసి చెప్పండి. మరి శ్రీధర్ షాపుకు 10,000 తీసుకెళ్తే ఇక్కడ ఉన్న వస్తువులు అన్నీ కొనగలడా? మనం ఇందాక కూడిక చేసిన విధంగా చేయకుండా కొనగలడా లేదా చూసి అంచనా వేసి చెప్పాలి. మరి మనము అంచనా వేసి చూద్దాం. ఫ్యాన్ యొక్క ధర 1,175 రూపాయలు అంటే మనము దాని 1,000 అని అంచనా వేసుకుందాం. మరి మంచం యొక్క ధర 2,950 అంటే 3,000 దగ్గర ఉందంటే 3,000. 4,080 రూపాయలు బీరువా అనుకుంటే 4,000 అనుకుందాం. 3,690 రూపాయలు సైకిల్ అనుకుంటే 4,000 అనుకుందాం. గ్యాస్ స్టవ్ 1,200 అనుకుంటే 1,000 అనుకుందాం. అంటే ఈ మొత్తాన్ని మనము అంచనా వేస్తున్నాం. 1,000, 3,000, 4,000, 12,000, 13,000 అంటే మొత్తము 13,000 అవుతుంది. కనుక మరి ఆయన 13,000 పెట్టి మరి శ్రీధర్ 10,000 తీసుకెళ్తే ఈ అన్ని వస్తువులను ఆయన కొనలేడు. కొనగలడా? కొనలేడు. శ్రీధర్ అన్ని వస్తువులను కొనలేడు. మరి తర్వాత ప్రశ్న, కూడిక మరియు తీసివేతకు సంబంధించిన మరికొన్ని రాత లెక్కలను పై సమాచారం ఆధారంగా రూపొందించండి. మరి ఇక్కడ ఈ విధంగా 2 ప్రశ్నలు తయారు చేశారు కదా, అదే విధంగా మనము ఇంకా 2 ప్రశ్నలు ఈ సమాచారాన్ని తీసుకొని తయారు చేద్దాం. అందులో మొదటిది చూద్దాం. శ్రీధర్ 1,000 సైకిల్ 2 బీరువాలు కొంటే మొత్తం ఎన్ని రూపాయలు ఇవ్వాలి? మరి శ్రీధర్ 1,000 షాప్కి వెళ్ళి మరొక సైకిల్ మరియు 2 బీరువాలు కొంటే మరి ఆయన డబ్బులు ఎన్ని ఇవ్వాలి అనేది ఒక ప్రశ్నను రూపొందించడం జరిగింది. మరి ఇంకో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు కొనాలంటే మొత్తం ఎన్ని రూపాయలు కావాలి? మరి ఇక్కడ ఉన్నాయి కదా 5 వస్తువులు ఒకవేళ కొనాలనుకుంటే మొత్తం ఎన్ని రూపాయలు కావాలి? ఇవి 2 ప్రశ్నలు నేను తయారు చేయడం జరిగింది. మీరు ఇంకా కొన్ని వస్తువులు సంబంధించిన ప్రశ్నల్ని తయారు చేసి మీ పాఠ్యపుస్తకంలో రాయండి, మీ తరగతి ఉపాధ్యాయునికి చూపించండి. తర్వాత చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని గ్రామాల జనాభా. మన రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది కదా, మరి ఆ జిల్లా లోపల ఉన్న కొన్ని గ్రామాల యొక్క జనాభా స్త్రీ పురుషుల జనాభా ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాలు వాటి జనాభా వివరాలు 2001 జనాభా లెక్కల ప్రకారం కింది విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి అన్నట్టు. మరి గ్రామము, మరి పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య, మొత్తం జనాభా. మరి చీర్లవంచ అనే గ్రామంలో పురుషులు 2,595 మంది ఉంటే స్త్రీలు 2,682 మంది ఉన్నారు. తాడూరు అనే ఈ గ్రామంలో పురుషులు 3,135 మంది ఉంటే స్త్రీలు 3,191 ఉన్నారు. పెద్దూరు అనే గ్రామంలో పురుషులు 1,372 మంది ఉంటే స్త్రీలు 1,349 మంది ఉన్నారు. సారంపల్లె అనే గ్రామంలో పురుషులు 1,027 మంది ఉంటే స్త్రీలు 971 మంది ఉన్నారు. మనము ఇప్పుడు వీళ్ళ మొత్తం జనాభాను లెక్క చేసి రాద్దాం. ముందుగా చీర్లవంచ జనాభా చూద్దాం. పురుషుల జనాభా 2,595 ప్లస్ కూడితే స్త్రీల జనాభా ఎంత? 2,682. మరి కూడితే 5, 2 కలిపితే 7, 9 ఎనిమిది కలిపితే 17 అంటే 7 ఒకట సంఖ్య 7 ఇక్కడ నుంచి 1 పైకి తీసుకెళ్తాం మరి 1 ప్లస్ 6 6 6 6 12 12 అంటే 2 ఉంచుకొని 1 పైకి తీసుకెళ్తాం 1 ప్లస్ 3 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 అంటే 5277 చీర్ల వంచ మొత్తం జనాభా 5277 మరి చూద్దాం తర్వాత తాళూర్ గ్రామం యొక్క జనాభా ఎంత పురుషులు స్త్రీలు 3191 పురుషులు 3135 మరి కూడితే ఎంత అవుతుంది 6326 మరి 6326 ఇక్కడ మొత్తం జనాభాలో రాద్దాం 6326 ఇక్కడ చూద్దాం 6326 మరి అదే విధంగా పెద్దూరు యొక్క జనాభా కూడితే ఎంత వస్తుంది 2721 సారంపల్లి జనాభా కూడితే 1998 ఇవి అన్ని లెక్కలు చేస్తే లేట్ అవుతుందని నేను లెక్క చేసి రాయడం జరిగింది మీరు కూడి రాసుకోండి ఈ విధంగా మరి గ్రామం జనాభా స్త్రీల జనాభా పురుషుల జనాభా మరియు మొత్తం జనాభా వచ్చింది మరి తర్వాత వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది దానిని కింది వాటి సమాధానాలు రాయండి ప్రతి గ్రామం యొక్క మొత్తం జనాభాను కనుగొని పై పట్టికను పూరించండి మరి ఇందాక పూరించాం కదా మొత్తం జనాభా స్త్రీల జనాభా పురుషుల జనాభా కనుగొని మరియు మొత్తం జనాభా ఎంతనో రాయడం జరిగింది రెండో ప్రశ్న ఏ గ్రామాలలో స్త్రీల జనాభా పురుషుల జనాభా కంటే తక్కువ ఉంది ఎంత తక్కువగా ఉంది మరి ఇక్కడ ఉన్న 4 గ్రామాల లోపల ఏ గ్రామంలో స్త్రీలు పురుషుల కంటే తక్కువగా ఉన్నారు మరి చూద్దాం మొదట చీర్ల వంచలో పురుషులు 2595 మంది ఉంటే స్త్రీలు 2682 అంటే పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు మరి తాడూరులో 3135 మంది పురుషులు ఉంటే 3191 మంది స్త్రీలు ఉన్నారు అంటే ఇక్కడ కూడా స్త్రీల జనాభానే ఎక్కువగా ఉంది మరి పెద్దూరులో 1372 మంది పురుషులు ఉంటే మరి స్త్రీలు 1349 మంది ఉన్నారంటే మరి పెద్దూరు గ్రామంలో స్త్రీల కన్నా పురుషులు ఎక్కువగా ఉన్నారు అంటే స్త్రీల జనాభా పురుషుల జనాభా కంటే తక్కువ ఉంది కాబట్టి రాద్దాం పెద్దూరులో ఎంతమంది తక్కువ ఉన్నారు స్త్రీలు పురుషుల కన్నా 23 మంది తక్కువగా ఉన్నారు మరి తర్వాత గ్రామం సారంపల్లిలో 1027 మంది పురుషులు ఉంటే 971 మంది స్త్రీలు ఉన్నారంటే సారంపల్లిలో ఎంతమంది తక్కువ ఉన్నారు స్త్రీ జనాభా పురుషుల కంటే 56 మంది తక్కువగా ఉండడం జరిగింది మరి తర్వాత ప్రశ్న చూద్దాం అన్ని గ్రామాలలో కలిపి పురుషుల జనాభా కింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుందో 0 చుట్టండి మరి ఇక్కడ అన్ని గ్రామాల లోపల పురుషుల జనాభా అంటే చీర్ల వంచలో 2595 అంటే 3000 అనుకుందాం తాడూరులో 3110 అంటే 3000కు దగ్గరగా ఉంది పెద్దూరు 1000 సారంపల్లె 1000 2000 3000 6000 అంటే 8000 అంటే దాదాపు 8000కు దగ్గరగా ఉంది కనుక మనం 8000కు 0ను చూడదాం 8000కు 0 చూడదాం తర్వాత అన్ని గ్రామాలలో కలిపి స్త్రీల జనాభా కింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుందో దానికి 0 చుట్టండి మరి స్త్రీల జనాభా కూడా 2682 అంటే 3000 ఇది 1000 ఇది 1000 అంటే 2000 ఇది స్త్రీల జనాభా కూడా 8000కు దగ్గరగా ఉంది కనుక మనము 8000 0 చూడదాం మరి అన్ని గ్రామాల మొత్తం జనాభా కలిపి దేనికి దగ్గరగా ఉంటుందో 0 చుట్టండి ఇక్కడ పురుషులు 8000 ఉన్నారు స్త్రీలు 8000 దాదాపు అనుకున్నప్పుడు 2 కలిపితే 16000 ఆ విధంగా అనుకున్న మొత్తం జనాభాలో చూసినా ఆ విధంగా అనుకున్నా వస్తుంది మొత్తం జనాభా 5000 అంటే 5270 అంటే 5000 అనుకున్నా 6323 అంటే 26 అంటే 5000 6000 11000 ఇక్కడ 3000 దగ్గరగా ఉన్నాక 3000 14000 14000 ఇది 1998 అంటే 2000 దగ్గర ఉంటే 16,000 ఈ విధంగా చేసిన 16,000 ఇలా చూసుకున్న 16,000 అంటే మొత్తం జనాభా 16,000కు దగ్గరగా ఉంది 16,000కు 0 చూడదాం మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో ఈ విధంగా రాయండి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనము తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe.